పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావును అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిటూరి సతీష్ శర్మతో పాటు పలువురు అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం శాలువాలతో ఘనంగా సత్కరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేయగా సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచిన విజయరామనారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ధూపదీప నైవేద్య అర్చకుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిటూరి సతీష్ శర్మతో పాటు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు నవీన్ శర్మ, కాండూరి వాసు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుని నేడు నూతనంగా ఎన్నికైనటువంటి పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే చింతకుండ విజయరామరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పెద్దపల్లి జిల్లాలోని అర్చకులందరము, తర్వాత రాష్ట్రంలో కొంతమంది అర్చకులు కూడా ఈ యొక్క ఆశీర్వచన కార్యక్రమానికి రావడం జరిగింది. వారు చాలా సంతోషపడ్డారు. తర్వాత రాష్ట్రంలో గత ప్రభుత్వము 10,000కు సంబంధించినటువంటి జీవో ఇచ్చి అర్చకులకు 10,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పేసి ఒక జీవో ఇవ్వడం జరిగింది. అది గత ఆగస్టు నెలలో ఇవ్వడం జరిగింది. దానిపైన ఇంతవరకు కూడా ఎలాంటి దిక్కుముక్కు లేకుండా అయిపోయింది. తర్వాత అర్చకులందరికీ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న అర్చకులందరికీ 6,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం, దానికి సంబంధించిన జీతం కూడా ఇప్పటివరకు రాకపోవడం, దాదాపు 6 నుంచి 8 నెలల మధ్యకాలం నుంచి జీతం రాకపోవడం గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, అధికారం తప్పిదం వల్ల ఈ యొక్క జీతాలు రాకపోవడం కూడా అర్చకులందరూ చాలా బాధపడ్డారు. అయితే దానిపైన ఈరోజు ఎమ్మెల్యే గారి కలడం వల్ల వారు చాలా సానుకూలంగా స్పందించారు. 2,500 రూపాయలు ధూపదీప నైవేద్య పథకానికి ప్రవేశపెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. అలాంటి ప్రభుత్వం మళ్ళీ ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది. దాంట్లో ప్రజాబంధువు, ఎప్పుడూ ప్రజలతో మమేకమైనటువంటి ఎమ్మెల్యే గారు విజయరామనగర్ గారు రావడం, అలాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం చాలా ఆనందం. వారు ఎమ్మెల్యే గారు తప్పకుండా చెప్పేది ఏమన్నాయంటే, 1 తారీఖు తర్వాత నేను మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు తీసుకువెళ్తాను, సమస్యను తప్పకుండా పరిష్కారం చేసేటువంటి బాధ్యత నాది,